కులం లేదు మతం లేదు భయం అసలే లేదు అనే గ్యాంగ్ను ఊచకోత కోసి వారికి భయం అంటే ఏంటో నేర్పించిన యువకుడి కథే దేవర అనే విషయం దేవర ట్రైలర్ ద్వారా మనకు తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ పది సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రిలీజ్ అయింది మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదని మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయా నవ్వుతా అని డైలాగ్ ద్వారా ఎన్టీఆర్ తన పాత్రలోని యాటిట్యూడ్ చూపించారు అంతేకాదు ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి దేవరన్ సంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధం దొరకాల అని వేరొక పాత్ర ద్వారా చెప్పారు వెరసి ఆద్యంతం మనకు ఈ ట్రైలర్లోని విజువల్స్ పరిశీలించిన సంభాషణలు వింటున్నా చిత్రం మొత్తం రక్తపాతంతో కూడిన సన్నివేశాలతో వాయిలెంట్గా చిత్రీకరించారని మనకు అర్థం అవుతుంది మధ్యలో ఒక గ్లింప్స్లో జాన్వీ కపూర్ను చూపించారు ఎన్టీఆర్ ఎంతో వాయిలెంట్గా ఉంటే జాన్వీ కపూర్ మాత్రం ఒక భయస్థురాలుగా చూపించారు ఎన్టీఆర్ జాన్వీల మధ్య రొమాన్స్ ఉంటుందనే ఫీలర్స్ వదిలారు కానీ ట్రైలర్కి సంబంధించినంత వరకు ఆ రొమాన్స్ అంతగా పండలేదు అనిపిస్తుంది ఇకపోతే యాక్షన్ సన్నివేశాలు డార్క్ థీమ్లో ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మొత్తం విజువల్స్ అన్నీ కూడా డార్క్ థీమ్ తోటే రన్ అవుతూ ఉంటాయి యాక్షన్కు సంబంధించినంత వరకు సన్నివేశాలు బాగానే ఉన్నాయి అనిరుద్ధు బీజిఎం ఓకే అయితే ఆద్యంతం ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకో భయం వేసింది ఆ భయానికి కారణం ఎన్టీఆర్ గతంలో ఎన్నో ఈ తరహా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం అవి చాలా వరకు దెబ్బతినడం మనం చూసాం ఎన్టీఆర్ గెటప్ కూడా రొటీన్గా ఉంటుంది హెయిర్ స్టైల్ నార్మల్గా ఉంది ఆల్ టుగెదర్ ఈ చిత్రానికి యాక్షన్స్ అన్ని వేసే వరకు ఓకే కానీ యాక్షన్కు తగ్గ గ్రిప్పింగ్ స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి లేని పక్షంలో అన్ని వర్గాల వారిని ఈ చిత్రం అలరించడం కష్టం అని ఈ ట్రైలర్ చూశాక మనకు అర్థం అవుతుంది ఇకపోతే కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే